మీరు ఎన్ని స్తూపాలు కట్టించినా ఎన్ని విగ్రహాలు కట్టించినా ఆ సమాధికి సమాధులు కూడా అందంగా కట్టించి ఇట్లా నైవేద్యాలు పెట్టి పెడతారులే పితృతర్పణాలకు అవన్నీ పెట్టాలి కానీ ఇది ఇవన్నీ అందంగా పెద్ద పెద్ద ఆలయాల్లాగా కట్టిస్తారు చాలామంది కట్టించండి పర్వాలేదు కానీ వాటి వలన వాళ్ళకు వచ్చే లాభాలు ఏమీ లేవు పితృతర్పణాలు అవన్నీ చేస్తే చాలా మంచిది పితృదేవతలు సంతోషిస్తారు కాకపోతే ఈమె సంపాదించి పెట్టిపోయింది చూసినరా ఈమె జీవితము ఎంత సర్వనాశనం చేసుకుందో తెలుసా ఈ తాతమ్మ ఇప్పుడు మనం తాతమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే బతుకున్న వాళ్ళని చంపడం ఎందుకు తాతమ్మ గురించి మాట్లాడుకుంటాం తాతమ్మ మనకు ఎన్నో సంపాదించి పెట్టిపోయింది నగలు ఆస్తులు అన్నీ కానీ ఆమె భక్తి మార్గంలో ఏమి కొంచెం కూడా రామ రామ అనలేదు కృష్ణ కృష్ణ అనలేదు ఎప్పుడు చూడు ఎంత సంపాదించాలని కాసుల కాసులు లెక్క పెట్టుకుంటా నోట్లు లెక్క పెట్టుకుంటా బొడ్లో దాచి పెట్టుకుంటా ఉంది అర్థమైందా మళ్ళీ దాన్ని బీరువాళ్ళ దాచిపెడుతుంది కట్టలు కట్టలు కాగానే దాచిపెట్టి దాచిపెట్టి పోయింది ఇక పైకి పైలో కాల పోయినాక ఏమడుగుతారు అనుకున్నారు ఏమడుగుతారు నువ్వు ఎంత సంపాదించినావు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెట్టుకున్నావు నువ్వు ఇండ్లు కట్టినావు భూలోకంలో నువ్వు అని అడుగుతారనుకుంటురా దేవుడు అస్సలు అడగడు నువ్వు ఎంత పుణ్యం చేసినావు అదే అడుగుతారు పుణ్యం ఎంత చేసినారో పుణ్యప ఖాతా చూస్తారు పాపపు ఖాతా చూస్తారు భక్తి మార్గం ఏమైనా చేసిందా అక్కడ మినహాయింపు చేద్దాం అని అనుకుంటాడు దేవుడు ఎట్లా భక్తి మార్గంలో ఉండి ఏమైనా భగవన్నామాన్ని జపించి ఏమైనా పుణ్యకార్యాలు చేసి మరి ఏమైనా పూజలు వ్రతాలు ఏమైనా చేసిందా మరి భగవన్నామాన్ని ఏమైనా జపించిందా సాధనలు ఏమైనా చేసిందా ఈమె నా భక్తురాల ఏమైనా ఉందా ఈమె ఎన్నడన్నా భగవన్నాని జపించిందా లేదా అని చూస్తాడు ఎందుకంటే ఈమె ఒకవేళ తెలియక ఏమైనా పాపాలు చేసినా కూడా అక్కడ కట్ అయిపోతుందన్నమాట పాపాల పాపరాశి కట్ కావాలంటే ఈమె ఏమైనా భక్తి మార్గంలో ఉండి భక్తి చేయాలన్నమాట అర్థమైందా చేస్తే అక్కడ పాపరాశి కట్ అవుతుంది అనమాట లే ఈమె అది చేయలేదు ఈమె సంసార రాశిని పెంచుకుందనమాట సంసారానికి సంబంధించిన బంగార రాసిని బంగారాలు డబ్బులు ఇవన్నీ బీర్వాలలో ఎంతెంత ఎత్తులో పెట్టగలిగిందంటే అంతెంత ఆమెకు వచ్చి నచ్చినంత ఎత్తులో అనమాట సంపాదించుకుంటూ ఈమె కానీ అతడు కానీ ఇక్కడ స్త్రీ పురుషుడు ఎవరైనా కానీ అయితే ఇది ఈ సంపాదనాలు ఇవన్నీ చేసుకోవడంలో నిమగ్నరాలయ్యింది ఆమె చనిపోయిన తర్వాత మాత్రము ఆమెతో ఒక్క పట్టు చీర రాలేదు ఆమెతో పాటు ఒక్క కాసు కూడా రాలేదు ఒక నోటు కూడా రాలేదు ఒక ఇల్లు కూడా రాలేదు అర్థమైందా ఆమెతో పాటు ఆమె శరీరం కూడా పోలేదు అర్థమైందా శరీరం కూడా మట్టిలోనే శిథిలం అయిపోయింది లేకపోతే కాటిలోనే కాల్చేస్తే అక్కడే శిథిలం అయిపోయింది ఎముకలు కూడా మిగిలలేదు ఎప్పుడు కాట్లో పెట్టి కాల్చినప్పుడు ఎముకలు కూడా మిగిలవు బూడిదయిపోతాయి తెలుసా ఒక పుర్రె మాత్రం మిగులుతుంది కొన్ని కొన్ని ఎముకలు మిగులుతాయి అయితే మరి ఆమెకు ఆమె ఆత్మ అనేది పోయింది ఆ శరీరంలో నుంచి ఆ ఉట్టి అది ఎముకలు అది దా అక్కడ సమాధులు కట్టుకుంటారు సంథింగ్ సంథింగ్ చేస్తారు ఆలయాలు కట్టుకుంటారు ఆమె ఆత్మకి ఆమె ఆత్మ పోతుంది పైకి ఇవన్నీ బే ఇవన్నీ వేస్తారు ఏమేమి ఉంది అంటే లెక్కలు కడతారు ఈమె పుణ్యం ఎంత ఈమె భగవన్న అని చెప్పించిందా భక్తి మార్గంలో ఉందా ఈమెకు మీరు ఆశ్చర్యపోతారు ఈమెకు కుండలిని యాక్టివేషన్ అయిందా లేదా అనేది కూడా చనిపోయేటప్పుడు ఎంతవరకు కుండలిని యాక్టివేషన్ అయింది మూలాధారంలోనే ఉంది ఆమె ఇప్పుడు నేను చెప్పిన ఆమె తాతమ్మ ఎందుకు మూలాధారంలో ఉంది సంసారమే సంసారం తినడము తిరగడము తినడము సంపాదించడము మళ్ళీ పని చేయడము ఇదే ఇక తిండి కోసం అని పని చేసుకోవడం తిండి కోసం సంపాదించుకోవడం కోసం అని పనిచేయడం మళ్ళీ సంపాదించిన దాన్ని దాచిపెట్టడం అంతే సంసారం కోసమే బతికింది ఆమె మూలాధార చక్రంలోనే ఉండిపోయింది ఆమె 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 ప్రాణం కూడా మూలాధార చక్రంలో నుంచే వెళ్ళిపోతుంది ఎవరు ఎంతవరకు కుండలిని యాక్టివేషన్ చేసుకున్నారో మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం వరకు వస్తే స్వాదిష్టాన చక్రంలో నుంచి ప్రాణం పోతుంది లేకపోతే మణిపూర చక్రం నుంచి ఒడ్డు నుంచి ప్రాణం పోతుంది లేకపోతే అనాహత చక్రం అనాహత చక్రం ఇక అనాహత చక్రము వరకు వచ్చింద్రు అంటే అది పుణ్య పుణ్యాత్ములు అన్నట్టే లెక్క వాళ్ళకు అక్కడ కన్సెషన్ కూడా ఉంటుంది పై పైలోకాలలో ఏమైనా తెలియక పాపాలు చేసినా కూడా అవి కట్టుగా పడతాయి అనమాట అర్థమవుతుందా సరిగ్గా అర్థం చేసుకోండి ఇక్కడ మనము చేసిన భక్తి మార్గము పుణ్యకార్యాలు సేవా కార్యక్రమాలు ఇవే మనతో పాటు వస్తాయి ఇవే కాదు దుర్మార్గాలు కష్ట దుర్మ దుర్మార్గాలు పాపాలు హింసలు ఇతరులని మానసికంగా హింసించడము అవన్నీ పాప పరిగణలోకి తీసుకో తీసుకోబడతాయి అదంతా లెక్క కట్టి పాపం పాపపు కోట ఇంత పుణ్యపు కోట ఇంత అని చెప్పేసి ఆ కోటాలతోనే మనము ఆత్మ మన ఆత్మ పైలోకాలోకి వెళ్తుంది అనమాట అక్కడ లెక్కలు కడతారు భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి పాపపు ఖాతా అవుతుంది అర్థమైందా ఎంత ఈమె ఎంతవరకు వచ్చింది అనే దాన్ని బట్టి ఆ పాపపు ఖాతా కట్ అవుతుంది అప్పుడు పుణ్యము ఖాతా ఎక్కువైనప్పుడు పుణ్యం ఖాతా ఎక్కువైనప్పుడు ఆమెకు మంచి జన్మ లభించడం అనేది జరుగుతుంది అంటే భక్తి మార్గంలో ఇంకా ఇంప్రూవ్ కావడానికి జన్మ కావాలి నాకు అని ఆమె సమాధానం చెప్తే అక్కడ ఆమెకు భక్తి మార్గంలో ఉన్న మా కుటుంబంలో ఆమె గర్భంలో జన్మించడం అనేది జరుగుతుంది అనమాట ఆమె పుట్టిన తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తుంది ఇంకా కొంతమంది లేదు నేను బిల్డింగ్లు కట్టాలి నేను ఇంకొంచెము ఇంకొన్ని రాసులు సంపాదించాలి ఆత్మ అయిన తర్వాత ఆత్మ అంటే చనిపోయిన తర్వాత ఆత్మగా మారిన తర్వాత వాళ్ళకు ఆ జ్ఞానం అనేది వస్తుంది అది పర్టిక్యులర్గా నిజంగా వస్తుంది కాబట్టి అక్కడైతే ధనం కోసము ధాన్యం కోసం అయితే అడగరు ఖచ్చితంగా అడగరు కాకపోతే చెప్పలేము ఆ ఆత్మల యొక్క పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేము నేను ధనవంతుడిగా పుట్టాలి అని కూడా కొన్ని ఆత్మలు కోరుకుంటాయి అట్లా అని చెప్పేసి భగవంతుడు తీసుకెళ్ళి అనిలాంబాని ఇంట్లో పుట్టి పుట్టేలాగా చేయడు ఎందుకు చేయడు అంటే ఆ ఆమె కర్మ ఎట్లుంది చచ్చిపోయిన ఆమె కర్మ ఎట్లుంది ఈమెకు పాపరాశ ఎంతుంది ఎంత ఉంది అది బేరీజ్ వేసే ఆమెను ఒక గర్భంలో అలాంటి గర్భంలోనే ఆమెకు వెళ్ళేలాగా చేయడం అనేది జరుగుతుంది ఇక కుండలినిలోని అన్ని చక్రాలను యాక్టివేషన్ చేసుకొని భగవద్ దర్శనాలు గావించి పుణ్యాత్ములుగా ఉండి అరిషడ్ వర్గాలను నాశనం చేసుకొని శాకాహారం తీసుకొని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు అత్యుత్తమ జన్మలు అత్యుత్తమైనమైన జన్మలు చిన్నప్పటి నుంచే అద్భుత జన్మలు చిన్నప్పటి నుంచే వాళ్ళు సాధు సాధువుల్లాగా ఇట్లా ఉత్తముల్లాగా ఉంటారనమాట భగవద్గీత పారాయణాలు అన్నీ చేయగలుగుతుంటారు చాలా అద్భుతమైన జన్మలు లభిస్తాయి వాళ్ళకి మంచి కుటుంబంలో మంచి సౌమ్యమైన కుటుంబంలో మంచి ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉన్న కుటుంబంలో జన్మించడం జరుగుతుంది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆధ్యాత్మిక ఉన్నతి అది కంప్లీట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు అర్థమైందా అట్లా జన్మలు అనేవి లభిస్తాయి అన్నమాట కానీ మనం ఏం చేస్తామంటే సంసారమే నిజమనుకొని చెప్పేసి ఇవంతా భక్తి మార్గం అంతా ఎందుకు లే భక్తి మార్గంలో ఉంటే ఏమైనా కూడు పెడుతుందా కొమ్ము పెడుతుందా రామ 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 అనుకుంటా కూర్చుంటే రాముడు వచ్చి అన్నం పెడతాడా అని చెప్పేసి అంటుంటారు కొంతమంది రామ 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 అని అంటు అంటూ ఉండు అన్నం పెడతాడా పెట్టాడా తెలుస్తుంది కదా ఏ నువ్వు రామ రామ రామా అని చెప్పేసి పొద్దునుంచి రాత్రి వరకు అంటూనే ఉంటావా పని తప్పించుకొని పందొంగలాగా ఎందుకు పని చేయాలి పని చేస్తూ రామ రామా అనాలి అనగలవా అప్పుడే కదా నీకు భగవత్ సాక్షాత్కారం కలిగేది కర్మ చేయవా మరి కర్మ చేస్తూనే భగవంతుడిని తలవాలన్నమాట అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు కర్మను వదిలిపెట్టి నువ్వు రామ రామ రామా అనుకుంటే అది కాదు లక్ష్మీదేవికి ఒకడు ఉన్నాడంట ఒక వ్యక్తి లక్ష్మీదేవికి రోజు పూజలు చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు చేస్తూ ఉన్నాడు నెలలు గడిచిపోతున్నాయి అయినా కూడా లక్ష్మీదేవి ఆయనకు ధనం ఇవ్వలేదన్నమాట అర్థమైందా ఇవ్వకపోతే లక్ష్మీదేవిని ప్రశ్నించిండు ఆయన ఈరోజు నువ్వు నాకు కళల చెప్పాలి నాకు ఎందుకు నువ్వు అసలు కరణించట్లేదు లక్ష్మీదేవి నీకు ఇన్ని పూజలు చేసి ఇన్ని నైవేద్యాలు పెడుతుంటే నువ్వేమో నాకు ఏం కటాక్షించట్లేదు అని అంటే నాయన నువ్వు నాయన అతని పేరు రంగయ్య అన్నమాట నాయన రంగయ్య మరి నువ్వు నేను నువ్వు బయటికి వెళ్తే కొంచెం బయటికి వెళ్తే ఏమైనా పనులు చూపించి నీకు దారిలు మార్గాలు ఏర్పరిచి నీకు డబ్బులు వచ్చే కార్యక్రమాలు ఏమైనా ఏమైనా పనులు దొరికేటట్టు చేసి నిన్నో ధనవంతుని చేద్దామని నేను ఆలోచిస్తుంటే ఎప్పుడు చూడు నువ్వు లక్ష్మీదేవి 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 అనుకుంటా నాకు ధనమి ధనమి అనుకుంటా అక్కడనే కూర్చుంటున్నావు నాయన సోమరపోతులాగా నువ్వు కూర్చున్న చోటు నుంచి లేస్తలేవు మరి నేను ధనం ఎట్లా ఇయ్యగలను ఆయన నువ్వు వెళ్తే నీకు నేను ఏమన్నా అవకాశాలను కల్పిస్తా ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఏంటి అన్న అని చెప్పేసి అమ్మవారు చెప్పి మాయమైందనమాట కళలో అప్పుడు రంగయ్యకు లేచినాక జ్ఞానోదయమైంది నిజమే కదా ఇట్లా నేను ఇట్లా ఇంట్లో కూర్చొని ఇలా ధనమి అంటే ఉసిరికాయలు రాలడానికి శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం జరిగితే ఉసిరికాయలు రాలనే కదా అట్లా రాలడానికి నేనేమైనా శంకరాచార్యుల ఆది శంకరాచార్యుల వారినా అంత గొప్పవాన్నా అని చెప్పేసి అనుకొని అప్పుడు బయటికి వెళ్ళిండు టవల్ వేసుకొని ఏమంటారు కండువా వేసుకొని బయలుదేరిండు బయటికి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళగానే అతనికి ఒక ఫ్రెండ్ కలిసిండు అరే నేను పెద్ద వ్యాపారం పెడుతున్నా నువ్వు భాగస్థుడి గారా అంటే నా దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు అని అంటే ఏం కాదరా నువ్వు వ్యాపారంలో భాగస్థుడిగా కొంచెం పర్సంటేజ్ కొంచమే ఇవ్వు అందులో లాభాలు వస్తుంటే నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ అప్పుడు ఇద్దులేరా అని అంటాడు అనమాట ఫ్రెండ్ ఎంతో ఉత్తముడైన ఫ్రెండ్ అనమాట అట్లా లక్ష్మీదేవి అట్లా మనుషులను అనమాట ఇట్టుగా ఉట్టుగానే కూర్చొని లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే కాదనమాట అప్పుడు ఈ రంగన్న ఆ బిజినెస్లో పార్ట్నర్గా చేరి శుభ్రంగా ఆ బిజినెస్ మంచి మూడు పూలు ఆరకాయలాగా అభివృద్ధి చెంది ఆ అప్పు కూడా తీర్చి పార్ట్నర్షిప్ అప్పు ఉంటుంది కదా అది కూడా తీర్చి అతను మంచిగా డబ్బులు గడించి ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకుంటాడు బిడ్డకు పెళ్ళి కూడా చేస్తాడనమాట అట్లా ఉంటుందండి మనము మనము ఇటు మళ్ళీ లక్ష్మీదేవి పూజలు ఇంట్లో పూజలు ఆపిండి అనుకున్నారా లేదు డబ్బులు వస్తున్న కొద్దీ రంగయ్య శుభ్రంగా పూజలు వ్రతాలు చేస్తూ పేదవాళ్ళకి అన్న సంతర్పణలు చేస్తూ ఇంట్లో పూజలు వ్రతాలు భగవంతుడికి మంచి మంచిగా వ్రతాలు చేస్తూ పూజలు ఎప్పుడూ ఇంట్లో మంగళధ్వనులు అంటే పూజలు రోజు ధూపదీపాలు నైవేద్యాలు అట్లా చేసుకుంటూ భక్తి మార్గంలో కూడా ఉన్నాడు అర్థమైందా చీటికి మాటికి అమ్మ లక్ష్మీదేవి అమ్మ లక్ష్మీదేవి అనుకుంటూ భగవన్నామాన్ని జపించాడు ఆయన నామం లక్ష్మీదేవి మన భగవన్నామం ఏదైతే రాముడు కృష్ణుడు ఏదైతే మనం కూడా అట్లనే పని చేసుకుంటా పని చేసుకుంటా కూర్చున్నప్పుడు లేచినప్పుడు రామ నారాయణ అనుకుంటూ లేవాలి అనుకుంటా కూర్చోవాలి అర్థమైందా అప్పుడే కదా మనకు భక్తి ఉన్నట్టు భగవంతుడి మీద మనకు ప్రేమ ఉన్నట్టు అనురాగం ఉన్నప్పుడు ఆయన మనకు రెస్పాండ్ అవుతాడు అర్థమైందా అప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి మనకి ఏం కావాలంటే అది కోరికలు తీర్చడం అనేది జరుగుతుంది అంతేగాని ఓన్లీ సంసారం కోసమే బ్రతకడము సంసారం కోసమే బ్రతకడం పిల్లల కోసమే బ్రతకడము భర్త కోసమే బ్రతకడం ఏ ఈ భర్త ఈ పిల్లలు కొన్ని సంవత్సరాలు మీతో ఉంటారు అంటే మనమేం వెయ్యి సంవత్సరాలు బ్రతకడానికి రాలేదు కదా నేను ముందే చెప్పిన నేను వా ఇప్పుడు వంద సంవత్సరాల ఆయుష్ కూడా ఎవరికీ ఉండట్లేదు పూర్వం మన అత్తమ్మల వరకు అయ్యింది అంతేగాని ఇంక వాళ్ళ పిల్లలు కూడా అన్ని సంవత్సరాలు ఉండట్లేదు అర్థమైందా మనము ఏంటంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు అంతే డెబ్ డెబ్బై సంవత్సరాలు వేసుకోవాల్సిందే అంతకంటే ఎక్కువ ఏం లేదు ఒకవేళ బాగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మంచిగా బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్డే తినుకుంటూ యోగా వ్యాయామం ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తున్నట్టయితే వేసుకోండి తొంభై వేసుకోండి వంద వేసుకోండి ఒకవేళ ఇవన్నీ చేయకుండా జంక్ ఫుడ్ తినుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినుకుంటూ మాంసాహారం తినుకుంటూ భక్తి లేదు ఏది లేదు అట్లా ఉన్నప్పుడు తొందరగానే ఇది అయిపోతారనమాట కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ నేనేం చెప్పినా అంటే ఇప్పుడు ఇంతటి జీవితానికి ఇక కొన్ని సంవత్సరాలు కలిసి జీవించేదానికి మనము ఆ జీవితాలకి లోబడి ఆ జీవితాలకి మొత్తము లొంగిపోయి అంటే నేను అనేది ఏంటంటే ఆ వాళ్ళ కోసం మన సొంత వాళ్ళ కోసం పాకులాడుతూ ఆస్తులు అంతస్తులు సంపాదించాలని చెప్పేసి భక్తి మార్గాన్ని వదిలిపెట్టేసి భక్తి మార్గం వైపుకు కొంచెం కూడా తొంగి కూడా చూడకుండా ఎప్పుడూ కాసులో కాసులు బ డబ్బులు బట్టలు వీటి కోసమే ఆలోచిస్తూ వీటి కోసమే డబ్బులు సంపాదించి ఎంజాయ్మెంట్ చేయాలని చెప్పేసి వీటి కోసం డబ్బులు సంపాదించాలనుకుంటే భక్తి మార్గాన్ని వదిలిపెట్టి భక్తి మార్గానికి అసలుకి రానే రాలేదు ఇంతవరకు అని అంటే మీరు పై లోకాలకు పోయి ఏం చెప్పదలుచుకుంటారు నెక్స్ట్ జన్మ ఉంటుంది మరి మీకు మీకు ఏమైనా మోక్షం లభిస్తుందనుకుంటారా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా అంత తొందరగా మోక్షం రాదు అది ఎంతో వరకు ఎంతో లెవెల్ వరకు వెళ్తేనే మోక్షం వస్తుంది మరి మీరు భక్తి మార్గంలోనే లేరు మరి నెక్స్ట్ జన్మ గురించి ఆలోచించ ఆలోచన ఏమీ లేదా నెక్స్ట్ జన్మలో మంచి జన్మ ఎత్తాలని ఆలోచన ఏం లేదా అంటే ఈ జన్మతోనే అయిపోయింది అనుకున్నారా చెప్పండి మనము ఈ జన్మలో చాలామంది కొన్ని కష్టాలు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు ఏంది కష్టాలే జీవితం భగవంతుని ప్రార్థించినా కూడా కష్టాలు వస్తున్నాయి ఏందిరా దేవుడా ఎందుకు ఇట్లా కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు ఇట్లానే మరి పూర్వజన్మలో మీరు ఆలోచించలేరు పూర్వజన్మలో భక్తి గురించి ఆలోచించలేదు ఏ ఏం భక్తి చేస్తామో సంపాదించుకుందామో మంచిగా వండుకుందాం తిందాం పందాం అని అనుకున్నారు కదా అట్లా అనుకున్నారు కాబట్టి ఈ జన్మలో ఇట్లాంటి కష్టాలు వస్తున్నాయి ఈ జన్మలో ఇట్లాంటి బాధలు వస్తున్నాయి మరి పూర్వజన్మలో పుణ్యపు ఖాతా లేదు కాబట్టి ఈ జన్మలో ఇట్లున్నాం మనం మరి ఈ జన్మలోనైనా కనీసం ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో తెలియదు ఆ కాలంలో తెలియదు అనుకుందాం పోని ఈ కాలంలో మనం చెప్పేవాళ్ళు ఉన్నారు గురువులు ఎంతోమంది గురువులు చెప్తున్నారు భక్తి మార్గంలోకి రావాలి పుణ్య ఖాతా ఉంటుంది పాపపు ఖాతా ఉంటుంది మరి నెక్స్ట్ జన్మలు ఎత్తుతూనే ఉంటాం మనము ఏదో జన్మలు ఎత్తుతుంటాము మన కర్మను బట్టి ఒక్కొక్కసారి పిల్లిలాగా బల్లిలాగా నక్కలాగా ఈగలాగా కూడా జన్మించాల్సి వస్తుంది మరి ఆ జన్మలు అటువంటి నికృష్ట జన్మల అవసరమో మనకి మరి భక్తి మార్గంలోకి వచ్చి భగవన్ నామాన్ని జపిస్తూ ఇట్లా సంసారాన్ని కూడా చక్కగా చూసుకుంటూ మరీ ఓవర్గా రాసులకు రాసులు కుప్పలు కుప్పలు సంపాదించి పెట్టి మనవాళ్ళు మనమరాలు కూడా సుఖంగా ఉండాలని అనుకోకండి ఆ మనవాళ్ళు మనమరాలు ఎక్కడ పుడతారో తెలియదు వాళ్ళ జన్మలు ఎక్కడైతాయో తెలియదు తెలిసిందా మీరు మీరు పక్క ఊరిలో పుడితే మీ పిల్లలు నాలుగు ఊర్లు అవతల పుట్టొచ్చు వేరే వాళ్ళకి అర్థమైందా మీ భర్త ఇంకొక దేశంలో పుట్టొచ్చు ఇంకొక దేశంలో అర్థమైందా అంటే ఈ జన్మలు అన్నీ కలిసిమెలిసి ఏమీ మళ్ళీ మళ్ళీ పుట్టరు అర్థమైందా ఒక జన్మకి ఒక సంబంధించిన మనుషులు ఇంకో జన్మకి సం సంబంధం ఉండదు ఆ మనుషులతోని కనెక్షన్ అనేది ఉండదు సినిమాలలో చూపించినట్టు లైలా మజ్ను అవన్నీ ఉంటాయి కానీ అది అది చాలా రేర్గా ఉంటుంది అది ఎంతో ప్రేమతోని వాళ్ళు కొంతమంది కలిసి ఆత్మహత్యలు చేసుకుంటారు అట్లాంటి భయంకరమైన జన్మలు అవి అది ఆ జన్మలు కూడా నాకు అనిపిస్తుంది ప్రేమ కోసమా ప్రేమ కోసము చనిపోవడం కంటే భగవంతుడి కోసము భక్తిలో చా భక్తిలో మునిగిపోయి భగవంతు కోసం పరవశించిపోయి ప్రాణాలు వదలడం చాలా మంచిది అర్థమైందా ఈ ప్రేమల కోసం ఎందుకు పాకలాడాలి ఒకరి ప్రేమ కోసం ఎందుకు పాకులాడాలని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కానీ అందరికీ అనిపించకపోవచ్చు కదా కానీ ఆలోచించి చూడండి ఒకరి ప్రేమ కోసము మనం అల్లల్లాడడం కాదు మన ప్రేమ కోసం వేరే వాళ్ళు అల్లల్లాడాలి అట్లా ఉండాలి అంతేగాని మనమే వేరే వాళ్ళ ప్రేమ కోసం అల్లల్లాడడం అది ఫూలిష్నెస్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు మన పట్ల ప్రేమగా ఉండడం కూడా అది కరెక్ట్ కాదు కానీ మనం ఏం చేయలేం కదా ఏంటంటే భగవంతుడి పట్ల ప్రేమగా ఉండాలి ఎందుకంటే ఈ బంధాలని నేను చెప్పిన కదా ఆ ప్రేమించినోడు కూడా ఆ పీకల్లోతో ప్రేమించిన ఈ ఈ ప్రేమ జంటలు కూడా ఒక్కొక్కసారి ఈమె ఒక దేశంలో పుడితే ఆయన ఇంకో దేశంలో పుట్టచ్చు అది నేను చెప్తున్నా కదా ఏడేడు జన్మల బంధం వివాహ బంధం అని కూడా అంటుంటారు కదా అది కూడా కొంతవరకే కరెక్ట్ కొంతవరకు చాలా వరకు నైంటీ పర్సెంటేజు అది తప్పే భార్యాభర్తలు కూడా దూర దూరంగానే పుడతారు ఎందుకంటే స్వచ్ఛంగా అయిన భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకునే భార్యాభర్తలు ఎవరు తిట్టుకునే భార్యాభర్తలే ఎక్కువ తిట్టుకుంటారు లేకపోతే పక్క పక్కన అంటే దూర దూరంగా ఉన్నప్పుడు గుంపించుకుంటారు శాపనార్థాలు పెట్టు పెట్టుకుంటుంటారు కొట్లాడుకుంటుంటారు అట్లాంటి భార్యాభర్తలే ఎక్కువ కదా ఇంకా పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా కొట్లాడుకున్నారు కదా కాకపోతే అంతటి మహత్తరమైన జన్మలు కొన్ని ఉంటాయిలేండి వాళ్ళు కలిసి పుట్టడం అనేది జరుగుతుంది అంటే మళ్ళీ వాళ్ళే భార్యాభర్తలుగా అది చాలా రేరండి అసలు అది మనము మనం అంతవరకు వెళ్తామని ఊహించుకోవద్దు అసలుకి అర్థమైందా ఊహించుకోవద్దు అంత ప్రేమించే భార్యాభర్తలు అంతగా ఉంటే మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు అనుకుంటారు అనుకోవాలనమాట అనుకోవాలన్నమాట నేను మళ్ళీ నేను ఆమెను ఆమెనే పెళ్లి చేసుకోవాలి నెక్స్ట్ జన్మలో ఆమె నాకు దగ్గరలోనే పుట్టాలి ఆమెనే పెళ్లి చేసుకోవాలి అని ఊహించుకుంటూ ఆమెను ఊహించుకుంటూ ఏడ్చుకుంటూ అట్లా ఇద్దరు ఒకే స్థాయిలో అట్లా చనిపోతే అప్పుడు కానీ వాళ్ళు పుట్టే అవకాశం ఉంటుంది అనమాట చాలా రేర్ అందుకని చెప్తున్నారు కదా చాలా రేర్ అని కాబట్టే ఈ సంసారం కోసము బాధ్యతగా ఉండండి పిల్లల పట్ల బాధ్యతగా ఉండండి భర్త పట్ల భార్య పట్ల బా పట్ల బాధ్యతగా ఉండండి కానీ మీ మనస్సు మీ మైండ్ అన్నీ భగవంతుని మీదకి టర్న్ చేయండి అర్థమైందా అదే సత్యం మీరు ఈ జన్మ ఎత్తినా ఈ దేవుడే ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తినా కూడా విష్ణుమూర్తి విష్ణుమూర్తే ఉంటాడు మూడు నాలుగు జన్మలు ఎత్తి ఐదో ఎత్తినా కూడా విష్ణుమూర్తి విష్ణుమూర్తే ఉంటాడు శివుడు శివుడే ఉంటాడు బ్రహ్మ బ్రహ్మే ఉంటాడు అర్థమైందా వాళ్ళు మారరు వాళ్ళు మారరు అందుకనే నిజమైన తండ్రి భగవంతుడే ఈ భగవంతుడే మనల్ని సృష్టించి ఈ భూమి మీదకి తీసుకొచ్చిండు తెలుసా సృష్టి ఎవరు చేసిండ్రు ఫస్ట్ మనుషుల సృష్టి ఎవరు చేసిండ్రు బ్రహ్మదేవుడు చేసిండు దానికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ ప్రకృతి ఇదంతా ఎవరు చేసినారు ఆదిశక్తి చేసింది ప్రకృతిలో ఉండే ఆదిశక్తి చేసింది మరి భగవంతుడు బిడ్డలం మనం వీళ్ళే కదా పుట్టించింది మనల్ని నిజమైన తండ్రి భగవంతుడే విశ్వాసంతో ప్రేమతోని భగవంతుడా నారాయణ తండ్రి అంటే ప్రహ్లాదుడికి ఎట్లొచ్చి కాపాడిండు నారాయణుడు అట్లా కాపాడుతాడు విశ్వాసం మెయిన్గా విశ్వాసం ఉండాలి విశ్వాసం లేనప్పుడు ఒక దిక్కు నామాన్ని జపిస్తూ రాత్రి కరెంటు పోయింది అనుకోండి నామాన్ని జపిస్తున్నారు అప్పుడు చీకట్లో మీరు ఒక్కరే ఉన్నారు కరెంట్ పోయింది సడన్గా రూమ్లంతా చీకటి ఉంది ఇల్లంతా చీకటి అయింది ఇంట్లో ఎవ్వరు లేరు నామాన్ని జపిస్తున్నారు రామ రామ అమ్మ భయమయ్యే జపిస్తున్నారు రామ రామ హనుమాన్ హనుమాన్ అని జపించుకుంటేనే మళ్ళీ భయపడుతున్నారు అంటే జపిస్తున్నారు అంటే ఉదాహరణకు చెప్తున్నా భయపడితే భయపడండి స కొత్తలో భయపడతారులేండి కాకపోతే ఉదాహరణకు చెప్తున్నా మీరు స్ట్రాంగ్ కావడానికి భయపడము ఎందుకు మీరు రామ రామ శ్రీరామ 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 అంటున్నారు మరి భయపడడం ఎందుకు భయం ఎందుకు అవుతుంది మరి చెప్పండి భయం ఎందుకు అవుతుందో చెప్పండి భయం కావకూడదుగా మరి భగవంతుని భగవంతుడి నామాన్ని జపిస్తూ ఎట్లా భయపడుతున్నారు భగవంతుడు ఏమనుకోవాలని మీరు అనుకుంటున్నారు అందుకని సంసారం అంటే భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా తిట్టినా కూడా అవ అవమానించినా కూడా ఆ అవమానాలకు ఫీల్ కావాల్సిన అవసరం లేదు వాడే రిటర్న్గా వాడే ఫీల్ అయ్యి వాడే కృంగి కృషించని కానీ మనము స్పందించొద్దు మనము మన స్పందన కేవలం భక్తి మార్గంలో భగవంతుడి పట్ల ఉండాలన్నమాట అర్థమైందా భక్తి ప్రేమ విశ్వాసాలు ఆ స్పందనలు ఉండాలి అప్పుడే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్తాము పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడికి చెప్పుకోగలుగుతాం అవును తండ్రి అవును నేను ఇంతవరకు వచ్చిన మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు భగవంతుడు చూసి గుర్తుపట్టేస్తాడు అనమాట భగవంతుడు కదా ఆయనకు మనం చెప్తే తెలుస్తుందా అట్లా ఆ స్థాయికి మీరు రావాలన్నమాట భక్తి మార్గంలో ఉన్నత స్థాయికి వస్తేనే మీకు నెక్స్ట్ జన్మలు అనేవి మంచివి లభిస్తాయి లేకపోతే భయంకరమైన జన్మలు లభిస్తాయండి భయపడండి దీనికి భయపడండి భక్తి మార్గంలో నేను ఇంతవరకు వెళ్ళలేదే అని భయపడండి భయపడి భక్తి మార్గంలోకి రండి ఇక ఆ భయం పోతుంది అర్థమైందా అట్లా భక్తి మార్గంలోకి రావడానికి ఆలోచించాలన్నమాట మార్గాలు దారులు వెతుక్కోవాలి ఎవరెన్ని మాటలన్నా ఎవరెన్ని కూతలు గుసినా కూడా అరే అప్పుడే నువ్వు భక్తి మార్గంలోకి వచ్చినావా అని చెప్పేసి ఎవరెన్ని బయటికి లాగాలని చెప్పేసి కొంతమంది కలియుగ కలి పురుషులు ఏం చేస్తారంటే భక్తి మార్గంలోంచి మనుషులను లాగడానికి వాళ్ళు లాగా నటిస్తూ భక్తి మార్గంలో నుంచి వాళ్ళని వేరే వాళ్ళని తప్పియాలని చూస్తారు అలాంటి మాయమాటాలు నమ్మొద్దనమాట అర్థమైందా జాగ్రత్తగా ఉండాలి భక్తి మార్గంలోనికి రావాలి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ